हेलो गाइस, वेलकम बैक टू द चैनल. वेलकम बैक टू चारी नॉट सॉरी. ఒక కొన్ని రోజుల క్రితం మావాడు నేను ఖాళీ కూర్చుని కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. ఐ వైవా గుర్తొచ్చింది భయ్యా వచ్చింది. మీ కామెంట్లు కూడా బాగా వచ్చినాయి. మీ ఇద్దరు కలిసి చేయండి ఇలాంటివి బాగున్నాయి అది ఇది అని. వ్యూసే కొంచెం తక్కువ వచ్చినాయి. ఇట్స్ ఓకే. సరే, సో నేను ఇలా చెక్ చేస్తున్నాను అనమాట, ఏమన్నా దొరికినాయి అది ఇది కాంటెంట్ చెక్ చేస్తాం కదా. అలా కాంటెంట్ చెక్ చేస్తుంటే నా వెతుకులాట్లో ఒక అద్భుతం దొరికింది. సో అద్భుతాన్ని ఈరోజు చూడబోతున్నాం అనమాట. మనోడు సరిగ్గా చూడలేదు ఆ షార్ట్ ఫిల్మ్ కూడా. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆర్ యూ ఎగ్జైటెడ్? ఐఎమ్ అఫ్రైడ్. ఇంకొన్ని మంత్స్ పోతే నేను ఇంటర్వ్యూలు ఇవ్వాలి దానికి రిలేటెడ్. ఏమో అదే చెప్తున్నా, దానికి రిలేటెడ్ హౌ నాట్ టు గివ్ అన్ ఇంటర్వ్యూ అనేది, హౌ ఇంటర్వ్యూస్ ఆర్ నాట్ డన్ అనేది ఈరోజు మళ్ళీ చూడబోతున్నాం మనం. ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడగరో అవన్నీ చూస్తాం ఇప్పుడు. నువ్వు కూడా రెడీగా ఉండు. ఓకే, సో మొదలెడేద్దాం మరి. సరే సరే, లేట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సిక్స్త్ క్లాస్లో పీపీటీలు తయారు చేయడం నేర్పించారు మాకు. అందులో ఫస్ట్ ఇదే నేర్పించారు, అదే వేసాడు. అదే యానిమేషన్, అదే ఫాంట్ అని క్లియర్గా. దిస్ గై హూ ఈస్ పోజింగ్ లైక్ ఎ హీరో ఈస్ ఆల్వేస్ ఫెయిలింగ్ ఇన్ ఆల్ ది ఇంటర్వ్యూస్ విచ్ ఎవర్ హి తేట్రా. అదేమి వాయిస్ ఓవర్ రా బాబు, చల్సాలో మహేష్ బాబు తెలియకనా మామూలుగా ఇచ్చాడు. ఎలా ఎలా ఇవ్వాలి తెలియదు, అసలు గుసగుసలు ఆడాలి మనతో. అది అది నాకు తెలుసు, తెలుసు. ఆడు ఇంటర్వ్యూకి వెళ్ళి ముందు ఆకలి వేస్తారు, ఫిట్గా కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి. టిఫిన్ చేయడం, టిఫిన్ షాప్కి వెళ్ళాడు. ఎందుకు అనిపించింది ఇక కిన్లే బాట్లు వల్ల? కిన్లే బాట్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ రూమ్ అలా ఉండదు. అండ్ ఫస్ట్ థింగ్, ఇంటర్వ్యూ రూమ్లో ఫస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తాడు కదా అప్పుడు. వాడు వెళ్ళి అలా ఏగలు తోలుతూ కూర్చోడు, వెళ్ళిపోయి ఫస్ట్ ఫస్ట్ కూర్చోడు. ఫస్ట్ ఇంటర్వ్యూవర్ ఉంటాడు, తర్వాత నువ్వు వెళ్ళాలంటావు. అంతే కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? సంతోష్ సార్. సంతోష్ సార్. అరే పాత ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూర్ అన్నాడు అనుకో, గెట్ అవుట్. ఫక్ ఆఫ్. టెల్ మీ హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. ఏ ఇంటర్వ్యూర్ అన్న, ఏ ఇంటర్వ్యూర్ అన్న క్వశ్చన్ అడుగుతాడు నిన్ను. ఈవెన్ హెచ్ఆర్ ఆడి నీ బెస్ట్ ఫ్రెండే అనుకుందాం, హెచ్ఆర్ అయినా అడుగుతాడు ఈ క్వశ్చన్. ఇంటర్వ్యూలో హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్? నో సార్, నో గర్ల్ ఫ్రెండ్స్ సార్. డోంట్ లై మ్యాన్, ఐ నో యువర్ స్మార్ట్. మీరు జాబ్ ఇస్తే ఎక్కడ ఎవరో ఒకళ్ళు చూసుకుని పెళ్లికి మిమ్మల్ని పిలుస్తాను అంటాడేమో. డూ యూ హ్యావ్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ హ్యాబిట్స్? ఆడికి గర్ల్ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు ఎన్ని లెక్క చూడు. ఆడి క్వశ్చన్లు చూసావా? బుర్రపాడు, బుర్రపాడ్ర సంతోష్. మహేష్ బుర్రపాడ్ర మహేష్. ఓ సంతోష్ డీటెయిలింగ్. బుర్రపాడ్ర సంతోష్. నో సార్. హే టెల్ మ్యాన్, కమ్ ఆన్. ఇబ్బంది పెడతారేంటండి? లేదని చెప్పినప్పుడు లేదని అనుకోవచ్చు కదా. ఎస్ సార్, బట్ అకేషనల్లీ సార్. కంగ్రాట్స్, యు క్లియర్ ద ఫస్ట్ రౌండ్. అమ్మ బాబాయ్, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలంటే రెండు క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి గట్టిగా. నీకు ముందు సిగరెట్ అలవాటు ఉందా అన్నప్పుడు సిగ్గుపడుతూ అకేషనల్లీ అని చెప్పాలి. సెకండ్ అది, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఊరికొచ్చి పాడు అని ఎక్స్ప్లెయిన్ పెడితే ఫస్ట్ రౌండ్ క్లియర్. ఖతం. ఇప్పుడు నువ్వు ఇదెల్లా ఉన్నావు, ఒక కమల్ హాసన్, ఒక మార్లిన్ బ్రాండో, ఒక రజనీకాంత్, ఒక జూనియర్ ఎన్టీఆర్, మెథడ్ యాక్టింగ్ చూడబోతున్నావు నువ్వు. ఇప్పుడు మందిది కలిసి చూడబోతున్నావు నువ్వు మెథడ్ యాక్టింగ్. తట్టుకోలేకపోయిన ఇప్పటికే నేను. సంతోష్ ఈడనా? మార్లిన్ బ్రాండో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నా. హే డ్యూడ్, యాక్చువల్లీ ది ఫస్ట్ వన్ మ్యాన్, ఇట్ వాస్ వెరీ కూల్ అండ్ లైట్. ఐ థింక్ ఐ యామ్ గోనా సెలెక్ట్ హియర్. ఎప్పుడైనా ఫ్రెండ్ తో అలా మాట్లాడతాడా? ఎప్పుడైనా. హే మ్యాన్, కూల్ మ్యాన్, ఐ క్లియర్ ది ఫస్ట్ రౌండ్ మ్యాన్, హి ఆస్క్డ్ మీ హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ డు ఐ హావ్ మ్యాన్. చూసినా నాకు గుర్తొచ్చింది, హే ఓల్డ్ మ్యాన్. హే మై మనీ, మై అండర్వేర్, మై కట్ డ్రాయర్ ఫర్ బ్రాండ్ మ్యాన్. అదే కదా. ఇస్ ఇట్ ఓకే? ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. హే ఒక రెండు షాట్లకి అదర కొడిసాడు అన్నయ్య, ఇంకా ఉంటాడా? ఉంటాడు. ఈజీ పా, ఇంటర్లో జైల్లో ఉన్నాడు రా. జైలు కూడా కాదు, ఫ్లోర్ ఇన్ఛార్జ్లు ఉంటారు, వాళ్ళకి ఏమి రాదు, కరెక్ట్గా తిరుగుతుంటారా.
రావాలి వెళ్ళే అమ్మాయిని సైడ్ కొట్టకు నువ్వు అలాగే ఉన్నాడు పక్క. ఓకే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనకు పాత వీడియో గుర్తొస్తుంది. ఫక్ ఆఫ్ సంతోష్. వాట్ ఈస్ సి? ప్రశాంతంగా నెట్ఫ్లిక్స్లో షో చూసుకుందని కదా, ఎందుకురా వేరే దొరకలేదురా నీకు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. వాట్ ఈస్ డి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్. షట్ అప్ మ్యాన్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డి. డి తరగడేస్తున్నారు యాక్టింగ్. విజయ్ సేతుపతి, కమల్ హాసన్ వేస్ట్, విక్రమ్లే వీళ్ళ ముగ్గురిని బట్ట. అమ్మ బాబాయ్. Do you know Ruby? Ruby. Ruby. Mind pakkam kokkanta. Hey. Ana trick kasi sir. Shit. Shit. Damn. Damn. It was good. Enough man. I'm asking about the Ruby language, not Rubik's cube. Oh. You are not fit for this. I'm gonna fail you. సార్ సార్ ప్లీజ్ సార్, మై లైఫ్ ఇస్ డిపెండింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ సార్, ప్లీజ్ పాస్ మీ సార్. ఇఫ్ యూ డూ ఎ ఫేవర్ టు మీ దెన్ ఐ పాస్ యూ. వాట్ ఫేవర్ సార్? ఇఫ్ యూ గివ్ 1000 రూపీస్ దెన్ ఐ పాస్ యూ. ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా ఇంకొక మెయిన్ విషయం, ఏ ఇంటర్వ్యూలోని ఏ కంపెనీకి మీరు వెళ్ళినా అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి రూపాయి కూడా అడగారు. మీరు ఒక కంపెనీకి వెళ్తున్నారు అంటే వాడు మీకు డబ్బులు ఇస్తాడు, దే ఆర్ విల్లింగ్ టు గివ్ యూ శాలరీ. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు మిమ్మల్ని పైసా కూడా అడగరు, అడిగితే అది ఫ్రాడ్ కింద లెక్క. దాని మీద వీడియో కూడా చేసాడు, ఇక్కడ వదిలేస్తా. అది ఓకే. 1000 రూపీస్? నో సార్, ఐ నో మనీ సార్, వీర్ వెరీ పూర్ సార్. ఫర్గెట్ యువర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్ మ్యాన్. క్లియరెన్స్ అంటే? ఓ సార్, ఇంటర్వ్యూ క్లియరెన్స్ మర్చిపోండి. ఓకే. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయడు కదా మహానుభావుడు, ఆడి గొప్ప, వాడే గొప్ప, వాడు గొప్ప, దాని తర్వాత మనం గొప్ప, దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప. మిస్టేక్ సార్. ఎవడన్నా ఒక్కసారి కాదు కాదు, స్లో మోషన్ తాక్కో తాక్కో మేకప్ పెట్టాలి తిన సార్. ఎవడన్నా అటు ఇటు చూసి తీసుకుంటాడు, ఇటు తీసేసుకున్నాక అటు ఇటు చూస్తున్నాడు. ఇంకా ఆడరా అని పట్టుకొచ్చారు రెంటర్లో, ఫ్లోర్ ఇన్ఛార్జ్. గుడ్ గాయ్ యువర్ నెక్స్ట్ రౌండ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ నెక్స్ట్ రూమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1000 రూపాయలు వచ్చినాయి, ఎంజాయ్, వెళ్ళి దమ్ముకోటు. ఇంకోటి ఇక్కడ వీడు చేతులు కట్టుకుని ఇలా నుంచున్నాడు. అసలు ఏ హెచ్ఆర్ దగ్గర ఏ కార్పొరేట్స్లోని చేతులు కట్టుకుని అలా నుంచోవడం ఎటికెట్ కాదు అసలు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే సంతోష్, యూ క్లియర్ ఆల్ ద రౌండ్స్ టుడే. Deposits 3000 and then you can join from Monday. Why should I pay sir? The company has to pay me, right? Inch question adigadu kada, meeru kuda ide gurtu pettu. What do you think this interview is for? This is for MTech classes. Ardham gaale cheppu. Are ardham gaaledu neeku, ide Bahubali twist. Neeku first chusinaadu ardham ayipindatra? Ardham ayindi. Re em chustunaro YouTube lo ivalla repu nu? Re em maatladutunavra nu, neeku emana burru unnada ara? కొంచెం క్రిస్టోఫర్ నోలన్ అవన్నీ చూడరా, ఏంది ఇది అర్థం అవ్వడం ఏంటో నీకు. ఆడు ఎంటెక్ అన్నాడు, ఎంటెక్నాలజీని ఎంటెక్ని రౌండ్ చేశాడు, అదేనా ట్విస్ట్? అర్థం కాలేదు నీకు చెప్పు. ఇంటర్వ్యూ ఎంటెక్ క్లాసులకి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రు ఉన్నదారా? వచ్చాడు కమల్ హాసన్. Hi man. What are you doing? Pudu jidu. I'm preparing for tomorrow's interview man. How many days you go man? Anyway it's not going to work out for you. You can go for M.Tech now. M.Tech? I hate that lecturer job man. I would even unemployed rather doing that job man. I want to become software developer.
You see, in tomorrow's interview, I'm definitely going to select there. Okay, let's see and wait for your result. All the best for you. ఇప్పుడు నుంచి ఆడైనా మీ ఫ్రెండ్కి నార్మల్గా ఆల్ ది బెస్ట్ చెప్తే తంతా ఆల్ ది బెస్ట్ ఫర్ యూ షట్ ఎక్స్క్యూజ్ మీ ఈవిడ కూడా జాయిన్ అవడానికి వచ్చిందంట యూ కెన్ జాయిన్ ఫర్ 100% యూ క్లియర్ ఆల్ ది రౌండ్స్ థ్యాంక్ యూ ఆహా సర్ ఫర్ వాట్ షీ జాయినింగ్ హియర్ సర్ షీ ఇస్ జాయినింగ్ సెలెక్టెడ్ ఫ్రమ్ మండే Sir, but she took my interview. Yes, that is one of their rounds. They'll be taking interview for the candidates who applied for MTech. Oh, what about the short guy, sir? Paisa kharchla kama kaani. He has a job like her. Oh, sir, he took 1000 rupees from me, sir. Yem addanga atla kada? First nincha addanga atla kada kaadu. Kaani nenu aithe okati cheppalanukuntunnanu. Ee short film meelu evaranna chustunte maatho paatu chustunnaru kada. ఒకటి బాగా అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎదుటివాడికి అర్థం కావాలి, మింగేయకూడదు మాటలు, ప్లీజ్ ప్లీజ్ కొంచెం. అయిపోయింది కదా దిస్ మూవీ రెడీ టు ఆల్ అర్థం కావట్లేదు మళ్ళీ అందుకే వేశారు చదువుకోమని ఆడేందుకు మళ్ళీ వెనకాలి చేత గొడుగుడు నిమిషాలు కంటెంట్ చూడడానికి అరగంట టైం బొక్కెట్టుకున్నాను నేను ఎప్పుడు బాధపడలేదురా సో గైస్ అదనమాట ఈ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే డిస్క్రిప్షన్లో మీకు లింక్ వదిలేస్తాం ఇది చూసిన తర్వాత ఓపిక ఉంటే అది కూడా చూడండి ఇంకా ఇదే చూడలేదు సర్లే సర్లే షోర్లు ఉంటారులే కొంతమంది అది చూడండి ఇంకా ఈ వీడియో ఎంత ఫన్ అయితే ఉందో అందులో కొంచెం ఇంపార్టెంట్ స్టఫ్ కూడా మీకు తెలియాలని ఇలాగ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ రెండు మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఈ కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఇలాంటివి ఇంకా ఎక్కువ చేస్తాం మీకు నచ్చితే సో మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇంకా నువ్వు చెప్పు నా బుర్ర పాడే సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ థ్యాంక్ యూ సో మచ్ మా ఆవిడ వెళ్ళి ఒక బీపీ బిల్ల ఓ తలనొప్పి బిల్ల వేసుకోవాలి ఇప్పుడు మెడిటేషన్ చేయాలరా ఫస్ట్ ఎప్పుడు చేస్తాను అనుకోలేదు నేను బై గైస్